లగచర్ల కుట్ర ఎవరిది లగచర్ల కుట్ర వెనకాల చేసింది ఎవరు అయ్యింది ఎవరు ఈ లగచర్లలో ఏం జరిగింది అనేది కూడా మీకు వివరిస్తా మిత్రులారా లగచర్ల కుట్ర వెనకాల పెద్ద కథ ఉంది మామూలు కథ కాదు దాని వెనకాల ఉన్నటువంటి కోణము చాలా పెద్దదన్నమాట అంటే ఇది 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 దీని ఒకసారి మనం కూలంకషంగా అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చినాయి ఒకసారి చూడండి ఇది లగచర్ల కుట్ర సర్కారుదేనా అసలు నవంబర్ పదకొండున ఏం జరిగింది అక్కడ జరిగింది ఏంటి సర్కారు ప్రచారం చేసింది ఏంటి పార్టీలకు అతీతంగా ఒకటైన ఫార్మా బాధిత రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేది లేదన్న గ్రామస్తులు ఇదే విషయాన్ని కలెక్టర్తో మాట్లాడిన సురేష్ అయితే తానే వస్తానని గ్రామంలోకి వెళ్ళిన కలెక్టరు జనం లేని దగ్గర వందల మంది పోలీసుల పహార లగచర్లలోని జనంలోకి కలెక్టర్ వచ్చినప్పుడు మరి ఆ పోలీసులంతా ఎటువారన్న దానిపైన అనుమానాలు జనం లేన లేనటువంటి చాలా దూరంలో ఉన్నప్పుడేమో ఆడ కొన్ని వందల మంది ఒక పది పదిహేను మంది సిఐలు ఒక ఒక ఇరవై ముప్పై మంది ఎస్ఐలు స్పెషల్ బెటాలియను డిఎస్పీలు ఇద్దరు ముగ్గురు అక్కడ అంత పెద్ద పోలీసు వ్యవస్థ పోలీసు బందోబస్తు ఉన్నప్పుడు అది ఎక్కడ జనం లేని దగ్గర ఇదే లగచర్లకు రెండు రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో అక్కడనేమో పెద్ద పోలీస్ పహార మరి లగచర్లకు కలెక్టర్ వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి పోలీసులు లేరు ఎలాంటి బందోబస్తు లేదు ఏ ఏ ఒక్క పోలీస్ అధికారు కూడా పెద్దగా ఆడ ఏం జరిగింది అసలు మొత్తం ఏం జరిగింది అనేది మేము అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే టు పిన్ మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం దాడి జరుగుతుందని తెలిసే కలెక్టర్ను పంపించారా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిసినా ఎందుకు వెళ్ళినట్టు లైన్ తెలుగు తెలంగాణ ఇన్వెస్టిగేషన్ టీమ్ పరిశీలనలో విసిపోయేటువంటి వాస్తవాలు ఉన్నాయి ఇది ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో ఈ నెల పదకొండున ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి భూ సేకరణ పైన ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు కలెక్టర్పై దాడి చేశారని ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టింది ఇప్పటికే పదుల సంఖ్యలో స్థానికులు స్థానికులను అరెస్టు చేసి జైలుకు పంపించింది అయితే ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు లగచర్లలో ఏం జరిగిందనే దానిపైన తెలంగాణ న్యూజిలాండ్ తెలుగు ఇన్వెస్టిగేషన్ టీము పరిశీలన జరిపింది లచర్లతో పాటు ఫార్మా బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడింది ఆ రోజు ఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళతో ముచ్చటించండి ఇందులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చినాయి నవంబర్ పదకొండున ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి నవంబర్ పదకొండు ఉదయం ఏం జరిగింది ఫార్మా క్లస్టర్ ఏర్పాటు భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయం తీసుకునేందుకు నవంబర్ పదకొండున కార్యక్రమము ఏర్పాటు చేస్తున్నట్టు ఒక రోజు ముందుగానే అధికారులు ప్రకటించారు తాము భూములు ఇచ్చేది లేదని రైతులు చెప్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం రోడ్డు బండ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చారు ఏది ఈ నవంబర్ పది కంటే ముందు ఓ వారం పది రోజుల ముందు సేమ్ రోడ్డుబండ తండకు కూడా గిట్లనే ప్రజాభిప్రాయ సేకరణ కోసం అక్కడికి అధికారులు వచ్చిరంట అప్పుడు ఓ కాంగ్రెస్ నాయకుడు లంబాడా బిడ్డల మీరు దుర్భాష తోటి గొడవ జరిగింది ప్రజల్లో ఉన్న ఆగ్రహంతో ఈ ఘటన మరింత పెరిగింది అప్పుడు ఆ దుద్యాల మండల అధ్యక్షుడు ఉన్నాడు కదా ఆయన ఓతే ఆడిపోతే ఆయన ఒళ్ళు ఈ పి మనం ముగించి సిద్ధపండు చేసి ఓ గ్రామ పంచాయతీ ఆఫీసు ఇంట్లేసి తలిపాయి ఇదే సమయంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదిన సాయంత్రము రోటిబండ తాండాలో అన్ని గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు ఏది అంతకుముందు ఏదైతే రోటిబండ తాండాలో దాడి జరిగిందో ఒక కాంగ్రెస్ నాయకుడు పోతే ఆడిపోయి ఆ కాంగ్రెస్ నాయకుడు లంబాడి బిడ్డలు నిష్ట వచ్చినట్టు లా లా కొడుకులు లా కొడుకులు ఈ కొడుకులను బూతులు తిడితే సో దాని మీద దాడి జరిగింది ఈ దాడి కరెక్ట్ కాదు మనం ఇట్లా పోతే మనము మన 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 ఉద్యమం మొత్తం డైల్యూట్ అవుతుంది సో కాబట్టి మనం ఆ విధంగా పోకూడదని చెప్పేసి ఒక తీర్మానం చేసుకోవడం కోసము నవంబర్ పదవ తారీఖు నాడు ఎందుకంటే అక్కడ అప్పుడు దాడి జరిగిన తెలిసినాక కూడా ఇంత ఉద్రిక్త వాతావరణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసింది మళ్ళీ మేము నవంబర్ పదకొండు తారీఖు నాడు ప్రజాభిప్రాయ సేకరణ పెడుతున్నాము మీరు వచ్చి మీ అభిప్రాయాలను చెప్పండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక ప్రకటన చేసింది సో దాంతో ముందుగానే ఈ ఈ పోరాట సమితి ఏదైతే ఉందో ఈ ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఏదైతే ఉందో ఆ పోరాట సమితి రోటిబడ తండాలో నవంబర్ పది తారీఖు నాడే ఒకరోజు ముందు నైటు మీటింగ్ పెట్టుకున్నారు ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కావద్దని నిర్ణయించుకోరు ఇది ఆ మీటింగ్ పెట్టుకొని ప్రజాభి తెల్లారితే ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ ఉంది కదా దానికి మనం హాజరు కావద్దు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు అలాగే కొద్ది రోజుల క్రితం రోటిబండ తాండాలో జరిగిన గొడవ జరగడంతో ఈసారి అలాంటి చర్యలకు ఎవరు పాల్పడవద్దని కూడా తీర్మానం చేశారు గొడవకు దిగితే అసలు సమస్య పక్కదారు పడుతుందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు ఏది అదే రోజు నైటు తెల్లారినక మళ్ళా అధికారులు వస్తారు మన దగ్గరికి ఎవరైనా పోయి లొల్లి చేశారనుకో ఎవరైనా దాడికి పాల్పడితే మొత్తానికి సమస్య అంతా పక్కకు పోతుంది ఆగం ఆగమవుతుంది మనం ఎన్ని రోజులు చేసిన పోరాటం అంతా వృధా అయిపోతుంది సో కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భౌతిక దాడులకు దిగొద్దు మనం శాంతియుతంగా మన నిరసనను మనం వ్యక్తం చేద్దాము ఎవరం కూడా ఆ ప్ర ఆ ప్రజాభిప్రాయంలో మనము ఆ సేకరణలో మనము పార్టిసిపేట్ చేయొద్దు మనం పోవద్దు అసలు మనం ఏం చెప్పొద్దు నల్ల చెప్పొద్దు తెల్ల చెప్పొద్దు అని చెప్పొద్దు ఇయ్యమని చెప్పొద్దు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అడికి ఓనే పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజు నైటు రోటిపంట తండాలో ఈ ఈ సమితి ఆధ్వర్యంలో ఈ ఫార్మా బాధిత పోరాట సమితి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసుకున్నారు నవంబర్ పదకొండు రోజున ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చారు ఏది ఇది అయిపోయింది తెల్లారు రోజుగా సో హకింపేటకు నాలుగున్నర కిలోమీటర్ల దూరము దుద్యాలకు కిలోమీటర్ దూరము లగచర్లకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ప్రజాభిప్రాయ వేదికను ఏర్పాటు చేశారు ఏ ఊర్లో పెట్టలేదు వీళ్ళ అభిప్రాయ వేదికని హకింపేటకేమో కిలోమీటర్ దూరం అంట ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరం హకీంపేటకు నాలుగున్నర కిలోమీటర్లు దుద్యాలకు దుద్ధాల నుంచి కిలోమీటరు లగచర్ల నుంచి రెండు కిలో రెండున్నర కిలోమీటర్లు అంటే ఇటు మధ్యలో ఒక నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేసిరు ఏది ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళేటువంటి మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు అడుగు చెక్ పాయింట్లు పెట్టారు పాస్బుక్లు ఆధార్ కార్డు చెక్ చేశాకే లోపలికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు కానీ రైతులు ఎవరు అటువైపు వెళ్ళలేదు దీంతో అధికారులు వచ్చి అక్కడ ఖాళీగానే కూర్చున్నారు ఈ క్రమంలో అక్కడ అధికారులకు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శివ కమిటీ సభ్యులు బసప్ప రాఘవేందర్తో కలిసి బసప్ప బైక్ పైన అటువైపు వెళ్లారు ఏమైంది ఈ ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం ఏర్పాటు చేసినటువంటి వేదిక దగ్గర ఎవరిని కూడా అక్కడికి పంపిస్తలేదు అక్కడికి పోవాలంటే పాస్బుక్ ఉండాలి ఆధార్ కార్డు చూపించాలి ఆయన ఆ ప్రాంతం వ్యక్తి అయితేనే లోపలికి పంపిస్తున్నారు అక్కడికి పోయి ఆయన అభిప్రాయం చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నారు అయితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పేసి ఈ పోరాట సమితి ఫార్మా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎవరైతున్నారో శివకుమారు శివకుమారు దాంతో పాటు ఆ సమితిలో ఆ ఆ మొత్తము దాంట్లో ఉన్నటువంటి సభ్యులు బసప్ప కావచ్చు రాఘవేందర్ కావచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఈ బసప్ప బైక్ పైన ఆ ఆ వేదిక వైపు వెళ్ళి వేదికకు కిలోమీటర్ దూరంలోనే వారిని పోలీసులు ఆపేసిరు వేదికకు కిలోమీటర్ దూరంలోనే వాళ్ళని పోలీసు వాళ్ళు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు చూపించాలని పోలీసు వారిని అడ్డుకున్నారు అక్కడ పోలీసులతో పాటు పోలీసులతో కాసేపు డిస్కషన్ జరిగింది పక్కనే ఉన్న ఉన్నతాధికారులు వచ్చి వాళ్ళు స్థానికులేనని వారిని వేదిక వైపు వెళ్లేందుకు అనుమతించారు సో కాస్త ముందుకెళ్ళగానే మరో చెక్ పాయింట్లో మళ్ళీ ఆపిరు ఏది ఈ ముగ్గురిని ఒక దగ్గర ఆపితే అక్కడ పోలీసు వాళ్ళు లోపలికి ఓనియలే అయ్యా మేము ఈ మొత్తం ఫార్మా వ్యతిరేక పోరాట సమితికి మేము అన్ని అధ్యక్షుడిని ఇక వీళ్ళ సభ్యులు అసలు మా రైతులు ఎవరు రారు ఇక్కడికి అది ఎందుకంటే వాళ్ళు చెప్తాను కానీ అక్కడికి పోతే వాళ్ళని ఫస్ట్ పోనీయలే పోనీయకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళు స్థానికులే ఈ ఇక్కడ నుంచి దీనికోసమే వచ్చారని చెప్తే వాళ్ళని పంపించారు పంపించిన ఇంకొంచెం ముందుకు పోతే ఇంకొంచెం ముందు దగ్గర కూడా ఆపేశారు కొంచెం ముందుకు అయినా చెక్ పోస్ట్ దగ్గర కూడా వాళ్ళని ఆపేశారు దీంతో తమకు ఉన్నతాధికారులు పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో పంపించారు భూ ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ అడిషనల్ కలెక్టర్ లింగానాయకు అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి అడిషనల్ కలెక్టర్ లింగానాయకు దుద్యాల ఎంఆర్ఓ కొడంగల కొడంగల్ ఎంఆర్ఓ ఇద్దరు డిఎస్పీలు పది మంది సిఐలు పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు చుట్టూ బార్కేట్లు ఏర్పాటు చేశారు అధికారుల దగ్గరకు వెళ్ళిన శివ బసప్ప రాఘవేందర్ తాము భూములు ఇవ్వబోమని చెప్పి అక్కడి నుంచి తిరిగి లగచర్ల గ్రామంలోకి వచ్చారు ఎవరైతే ఈ ఫార్మా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఆ సభ్యులు ఉన్నారో వాళ్ళు పొయ్యిర్రు పొయ్యి అక్కడ చూస్తే ఎవరైనా మన రైతులు ఎవరైనా పొయ్యిర్రా పోలేదని తెలుసుకోవడం కోసం పొయ్యరు పోతే ఆడ ఎవరు రైతులు లేరు ఎంతసేపు ఉన్న పోలీసు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇక చూడండి అక్కడ అడిషనల్ కలెక్టర్ లింగా లింగానాయకు అంటే లోపల కలెక్టర్ ఉన్నాడు బయటనేమో అడిషనల్ కలెక్టర్ లింగానాయకు దుద్యాల ఎంఆర్ఓ కొడంగల్ ఎంఆర్ఓ ఇద్దరు డిఎస్పీలు పది మంది సిఐలు పెద్ద సంఖ్యలో పోలీసులు మొత్తం పోలీసులు అధికారులు తప్ప అక్కడ ఎవరు రైతులు లేరు సో కాబట్టి మనం ఈడ ఉండాల్సిన అవసరం లేదు పెద్దగా మనం ఈడ ఏం చేసేది లేదని చెప్పేసి శివ కానీ బసప్ప గానీ రాఘవేందర్ గానీ వీళ్ళందరూ ఏం చేసారు ఇక మేము రాము మేము ఇకి అసలు మేము అభిప్రాయం చెప్తాందుకు ఈ దీన్ని మేము బహిష్కరిస్తాము రాము అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి అదే బండి వేసుకొని మళ్ళీ లగచర్ల గ్రామానికి వచ్చారు ఇక చూడండి లగచర్ల గ్రామానికి వచ్చినాక ఏం జరిగిందో ఒకసారి ఇక్కడ చూడండి కమిటీ నాయకులు గ్రామానికి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గర పరిస్థితిని వివరించారు అక్కడ ఏముంది పరిస్థితి అక్కడ ఎవరు రైతులు లేరు మనం పోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఏదో వాళ్ళు జరిసేపు ఉండి వాళ్ళు టెంట్లు వికేసుకొని వెళ్ళిపోతారు మనము వాడికి పోవాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఈ శివ కానీ బసప్ప గాని రాఘవేందర్ కానీ అక్కడ ఉంటుంది లగచరలో ఉన్న గుమ్మిగున్నటువంటి మొత్తము రైతులకు ప్రజలకు వివరించడం జరిగింది ఏ గ్రామం నుంచి కూడా రైతులు రాలేదు కాబట్టి అధికారులు కాసేపు ఉండి వెళ్ళిపోతారని చెప్పారు లగచరలో వంట వార్పు నిర్వహించి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు ఏది అక్కడ వాళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు మనం ఏం చేయాలి మరి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా ఎందుకంటే రైతులు ఎవరి పోయారు పోయారనుకో ఎవరికి వాడు సపరేట్గా వచ్చి లేకపోతే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏ రారాబాయ్ ఏంగా సంతకం పెట్టించనుకో కథ అయిపోతుంది సో కాబట్టి అట్లా చీ చీలిపోకుండా అందరం ఒకటి దగ్గరనే ఉందాం లగచర్లనే ఇలా మనము వంట వార్పు కార్యక్రమం చేసుకుందాం ఇక్కడనే రోడ్ల మీద వండుకొని మనం టెడ్ వేసుకొని వండు వండుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలుపుదామని చెప్పేసి లగచర్లు అప్పటికప్పుడు అనుకొని వంట వార్పు కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకోవడము జరిగింది అక్కడ వాళ్ళు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని డిసైడ్ చేసుకున్నారు దీనికోసము టెంట్ కూడా వేయించారు భూములు పోతాయన్న ఆవేదనలో ఉన్న కొందరు రైతులు మాత్రము వేదిక దగ్గరకు వెళ్లి నిరసన తెలుపుదామని సూచించారు ఏది ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే మనం ఈడ వంట వార్పు కార్యక్రమం చేసుకుంటే ఎట్లా మనము ఎట్లా ఇయ్యం కదా అటుకుని నిరసన తెలుపుదాం పదా మనము అధికారుల ముందల అని చెప్పేసి ఈ కొంతమంది రైతులు చెప్పారు దాంట్లో సురేష్ కూడా ఉన్నాడు అనమాట కానీ అక్కడికి వెళితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని కొ మ మరికొందరు నచ్చజెప్పారు ఈ క్రమంలో సురేష్ అనేటువంటి వ్యక్తి మరికొందరితో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరికి వెళ్ళిండు అయితే సురేష్ అంటే కొంత అగ్రసివ్గా ఉన్నటువంటి వాళ్ళలో అందరూ ఒక తిరిగి ఉండరు కదా కొందరు అటు ఉంటారు కొందరు ఇటు ఉంటారు అయితే సురేష్ ఏం చేసిండు అసలు వెళ్ళేద్దాం ఆడేం జరుగుతుంది అని చెప్పేసి ఆయన కూడా పోయిండు మళ్ళీ ఆడికి సో తాము భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నామని అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళారు సేమ్ అట్లనే ఈ క్రమంలో సురేష్ అనేటువంటి వ్యక్తి మరికొందరితో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరికి వెళ్ళారు తాము భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు అలాగే ప్రజాభిప్రాయ సేకరణ వేదిక గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడం పైన ఆగ్రహం ఏర్పాటు చేశారు సో గ్రామానికి దూరంగా వేదిక పెట్టడమే సమస్య అయితే ప్రజలతో మాట్లాడేందుకు తానే గ్రామంలోకి వస్తానని కలెక్టర్ బదులిచ్చిండు ఈయన రమ్మని చెప్పిండు సురేషే రమ్మన్నాడు సురేషే రమ్మన్నాడు అని చెప్పేసి మొత్తం ప్రచారం చేశారు కానీ అక్కడ జరిగింది ఏంటిది ఇది ఐ విట్నెస్లతో మేము మాట్లాడినటువంటి వాస్తవాలు సాధారణ పబ్లిక్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు గారు గట్టిగా మాట్లాడితే ఇక్కడ శివకుమార్ ఉన్నాడు కదా శివకుమార్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి సో బసప్ప కానీ రాఘవేందర్ కానీ మిగతా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పార్టీలు లేరు అక్కడ ఎంతసేపు ఉన్న వాళ్ళ పోరాటం అంతా మా భూమి కాపాడుకోవాలి మన భూములను కాపాడుకోవాలి ఇదే పని అలాగే ఇదే ఒకటే ఒక లక్ష్యంతో వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అయితే అక్కడికి పోయినటువంటి సురేష్ తోటి మీరు గిత దూరం ఏర్పాటు చేసుకున్నారు అసలు మీరు రాము మీరు రాము మీరు పీక్కొని వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ సురేష్ పోయి ఆ కలెక్టర్కు చెప్పాడు చెప్తే దూరమే ఉందనుకుంటే మేమే ప్రజల దగ్గరికి వస్తామని చెప్పేసి కలెక్టరు మేమే వస్తామని చెప్పేసి ఆయన అంతా ఆయనే వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి తెలుస్తున్నటువంటి విషయం చూడండి గ్రామానికి దూరంగా వేదిక పెట్టడమే సమస్య అయితే ప్రజలతో మాట్లాడేందుకు తామే గ్రామంలోకి వస్తానని కలెక్టర్ బదులిచ్చారు మీరు వస్తే స్వాగతిస్తాం అని సురేష్ ఆయనతో పాటు వెళ్ళిన మరికొందరు చెప్పారు వెంటనే కలెక్టర్ బయలుదేరి గ్రామానికి వెళ్లారు అయితే అప్పటికే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారనే విషయం తెలిసినా కలెక్టర్కు పోలీసులు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది కలెక్టర్కు కు ఎస్కార్ట్ గా పోలీసు వాహనం వెళ్లలేదు కేవలం కలెక్టర్ ప్రతీక్ జైను కళా అధికారి వెంకటరెడ్డి మరికొందరు అధికారులు గ్రామంలోకి వెళ్ళారు వంట వార్పు కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి కలెక్టర్ వాహనం వెళ్ళగానే అక్కడున్న వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆయనతో అయినా ఆయన ప్రజల వైపు నడుచుకుంటూ వెళ్ళారు అప్పటికే ఆగ్రహంతో ఉన్న వాళ్ళంతా కలెక్టర్ వైపు దూసుకొచ్చారు అయితే కమిటీ నాయకులు వారిని వాదించారు కలెక్టర్ వైపు దూసుకెళ్తుంటే కొందరిని వెనక్కి లాగేశారు కానీ అప్పటికే పరిస్థితి అదుపు తప్పింది ఆగ్రహంతో ఉన్న రైతులు మహిళలు అధికారుల వైపు దూసుకెళ్లారు కలెక్టర్ వైపు వెళ్ళినా ఆయన ఆయనపై ఎవరు కూడా చేయి వేయలేదు కడా అధికారి వెంకటరెడ్డిపై మాత్రం కొందరు చేయి చేసుకున్నారు వాహనాలు ఎందుకు వెంకటరెడ్డి పైన చేసుకున్నారంటే గతంలో ఈ వెంకటరెడ్డి కూడా ఈ ఈ లంబాడి లంబాడీ బిడ్డలను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కులం పేరు పెట్టి మతం పేరు పెట్టి సో అట్లా చేసుకున్నారంట వాహనాలు ధ్వంసం చేశారు అదే సమయంలో కలెక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు కేవలం రెండున్నర నిమిషాల్లోనే గొడవ మొత్తం జరిగిపోయింది అయితే ఆ సమయంలో అక్కడ కలెక్టర్ అక్కడ పార్టీల ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్ట్లకు మద్దతు ఇచ్చే వారు కూడా ఉన్నారని స్థానికులు చెప్తున్నారు తాము ఎక్కడ కూడా అధికారుల దాడి చేయాలనే ఉద్దేశంతో అక్కడ సమావేశం కాలేదని తమను ఎవరు ఆదేశించలేదని వారు చెప్తున్నారు కేవలం తమ భూములను తమ ఇండ్లను పోతున్నాయని ఆగ్రహంతోనే తామంతా తిరగబడ్డామని అంటున్నారు కానీ తమ భూముల కోసం తమ బతుకు కోసం నిరసన తెలిపితే తమ వాళ్ళను పోలీసులు దారుణంగా కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు పరారిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి వారి ముందే మిగతా వాళ్ళను కొట్టారని అంగి అంటున్నారు పరారిలో ఉన్న వాళ్ళు దొరికితే ఇలాగనే కొడతామని కూడా పోలీసులు హెచ్చరించడంట అది జరిగినటువంటి వ్యవహారం ఆ అసలు ఇక్కడ పెద్ద కాన్స్పరసీ ఏంటంటే ఇక్కడ చూడండి ఇగో ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గర వేదికకు వెళ్లే మార్గాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు వందలాది మంది కాకి డ్రస్సుల్లో ఆ రోజు అక్కడికి వచ్చారు మఫ్టీలోను చాలా మంది పో చాలా మందిని పెట్టారు కానీ కలెక్టర్ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదు కనీసం పైలట్ వాహనం కూడా లేదు ఒక గన్మెన్ ను వెంటేసుకొని వెళ్లారు అయితే ఉదయం రైతులు వెళ్లి భూములు ఇచ్చేది లేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పి వచ్చారు కానీ ఆ తర్వాత కలెక్టర్ గ్రామంలోకి వెళ్లారు అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగింది గ్రామంలోకి వెళ్ళాలని కలెక్టర్ కు ఎవరు చెప్పారు పోలీసులు ఎందుకు వెంట వెళ్ళలేదు ఇవన్నీ అనుమానాలకు తావిస్తూ ఉంది ప్రజలు రైతులు ఎలాగో ప్రజాభిప్రాయ సేకరణకు రాలేదు కాబట్టి ఏదైనా చేయాలని ప్లాన్ చేసినట్టుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అక్కడికి వెళితే అధికారుల పైన తిరగబడతారని తెలిస్తే తెలిసే గ్రామానికి పంపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ప్రజలు ఎలాగో అంగీకరించడం లేదు అధికారులపైన దాడి జరిగితే దాన్ని అడ్డుగా పెట్టుకొని వారిని అరెస్ట్ చేసి మిగతా వారిని భయపెట్టవచ్చన్న కుట్రతోనే ఇదంతా జరిగి చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది అందుకే అందుబాటులో పోలీసులు ఉన్నా వారు లేకుండానే కలెక్టర్ గ్రామంలోకి పంపారని అంటున్నారు ఘటనా స్థలంలో లేని వారు ఆ రోజు గ్రామంలో లేని వారిని కూడా అరెస్ట్ చేశారని ఇదంతా బెదిరింపుల్లో భాగమేనని స్థానికులు చెప్తా ఉన్నారు ఇది జరిగినటువంటి కుట్ర వ్యవహారం ఇక వాళ్ళు ఏమంటారు నాలుగేళ్ళు కాదు పది ఏళ్ళు మేము జైల్లో ఉంటాం కానీ మా భూమి ఏమని చెప్తా అలా అంటున్నారు ఎంత డ్రామా అంటే చూడండి ఇగో ఈ ఈ దీని వెనకాలన్నటువంటి మొత్తం వ్యవహారంలో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సో ఏం జరిగిందయ్యా అంటే అక్కడ ఇంత ఇంత క్లియర్గా ఉన్నది అక్కడ భూరికి దూరంగా జనానికి దూరంగా ఉన్నప్పుడేమో వందల మంది పోలీసులు పది మంది సిఐలు ఇద్దరు డిఎస్పీలు అసిస్టల్ అసిస్టల్ కలెక్టరు ఇట్లా పోలీసు స్పెషల్ అదనపు బలగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఏది ప్రజలకు దూరంగా ఈ ఇదే లగచర్లకు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అదే రెండున్నర కిలోమీటర్ల నుంచి ప్రజల దగ్గరికి అప్పుడు మాత్రం ఒక్క పోలీసు వాడు ఏ ఏ పోలీసు లేరు ఎవరు కూడా దరిదాపుల్లో లేరు అసలు కలెక్టర్ ఆడికి రావాలంటే ముందు పోలీసు వచ్చి ఆడ పరిస్థితి అదుపు చేసినాక కదా కలెక్టర్ రావాలి ముందే ఎట్లొచ్చిండు వచ్చిండు ఏ విధంగా వచ్చిండు ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తూ ఉంది సో కాబట్టి ఇక్కడ జరిగింది సర్కారుదే కుట్ర అక్కడ కలెక్టర్ని ఆయనకు అక్కడ ఓమని చెప్పింది ఎవరు వాస్తవానికి విచారణ పర్ఫెక్ట్గా జరిగితే ఆ రోజు కలెక్టర్కి ఆ టైంలో ఏది పొద్దున సాయంత్రం దాకా ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఏ ఏ ఫోన్స్ మాట్లాడిండు నిజంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి కలెక్టర్కి ఫోన్లు ఎన్ని వచ్చినాయి అడిషనల్ కలెక్టర్ ఫోన్ వచ్చి వచ్చింది లేకపోతే ఆ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారుల కాడా ఆఫీసర్ వెంకటరెడ్డి గారి నుంచి మొదలు పెడితే అందరివి అందరి ఫోన్ల డేటా ఇవాళ పట్టుకపోయిన ఫోన్ల డేటా తీస్తా ఉన్నారు కదా అది కాదు చేయాల్సింది కలెక్టర్ ఫోను అడిషనల్ కలెక్టర్ ఫోను అక్కడ డిఎస్పీ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా అవి అవన్నీ కూడా పరిశీలిస్తే అలా డేటా తీస్తే అసలు దొంగలు బయటపడతారు అంటే ఇప్పుడు సినిమా మొత్తం ఇటు తిప్పేసి ఇటు సైడ్ నెక్తున్నారు చర్చ కానీ అసలు కథ ఏంది కలెక్టర్ అసలు పోలీసులు లేకుండా ఎట్లా పోయిండు సెక్యూరిటీ లేకుండా ఎట్లా పోయిండు ఆయనకి గోమని చెప్పింది ఎవరు అది వీళ్ళు ప్రజలు ఆగ్రహంతోనే తెలిసి కూడా ప్రజల దగ్గరికి పోయి మీ భూములు ఇవ్వండి అంటే ఊక్కుటరా ప్రజలు మీ ఇండ్లు ఇవ్వండి అంటే ఊకుటరా సో కాబట్టి ఇదంతా పెద్ద కుట్ర జరిగింది దీని వెనకాల పెద్ద కుట్ర కూరం ఉందనేది అర్థమవుతా ఉంది క్లియర్